హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాజువల్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 250 grams మటన్, 1/2 teaspoon పసుపు, కొద్దిగా ఉప్పు, కారం, కొత్తిమీర, 1/2 teaspoon గరం మసాలా, 1/2 cup పెరుగు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత 1/2 గంట పాటు పక్కన పెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 6 teaspoonల నూనె వేయాలి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి వేయించాలి. 2 బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ని 1 teaspoon వేసి వేయించాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత 1/2 గంట పాటు పక్కన పెట్టిన మటన్ ముక్కలు వేసి వేయించాలి. ఇలా మటన్లో నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత కలుపుతూ బాగా ఉడికించాలి. ఇప్పుడు 1/2 cup వరకు పచ్చి బఠానీలు వేసి మెత్తగా ఉడికించాలి. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత 1/2 teaspoon పసుపు, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఆల్రెడీ ముందు మటన్ కలిపేటప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు 1/2 teaspoon గరం మసాలా వేసి కలపాలి. 300 ml వరకు నీళ్లు వేసి కలపాలి. నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత కొత్తిమీర వేయాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 8 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించాలి. 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే మటన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి. ఒకవేళ ఇంకా వాటర్ డ్రై అవ్వకపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. వాటర్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.